BIEL regularization by Mukhyamantri KCR తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ అనేక మండలాల్లో పాలభిషేకం కార్యక్రమాలు ఏర్పాటు చేసి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో BIEL సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేశారు. BIEL ను రెగ్యులరైజ్ చేస్తామని క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన పట్ల బోయినపల్లి మండలానికి చెందిన పలువురు BIEL హర్షం వ్యక్తం చేస్తూ మండల కేంద్రంలో టపాసులు పేర్చి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తమను రెగ్యులరైజ్ చేస్తూ బేసికల్ ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు జీవితాంతం నిరుపడి ఉంటామని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా BIEL జేఏసీ అధ్యక్షులు చందు, మండల అధ్యక్షులు యాదవ రవీందర్, లింగయ్య, ఎండి చాంద్ పాషా, పుదర్ రమేష్, మన నగేష్, అమ్మల శ్రీనివాస్, మహిళా BIEL శ్రీలత, మాధవి, శోభ, ప్రేమలత తదితరులు హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండల కేంద్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సమావేశంలో ఆయన ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో సెప్టెంబర్ 9, 2020 సంవత్సరంలో నిండు అసెంబ్లీ సాక్షిగా BIEL అందరికీ బేసికల్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు. అంతేకాకుండా అర్హులైన BIEL ప్రమోషిస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. దానితో పాటు తరతరాలుగా చేసుకుని వస్తున్నటువంటి BIEL అందరికీ కూడా 50 సంవత్సరం నిన్న BIEL అందరికీ కూడా వారి యొక్క వారసులకు కూడా ఉద్యోగిస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. కాబట్టి ఆయనకు మేము యావత్ తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల BIEL 23,000 మంది కుటుంబాలు ఆయనకు రుణపడి ఉంటాయని చెప్పేసి తెలియడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని వెంటనే మాకు జీవరూపం ఇస్తారని చెప్పి కూడా ఖచ్చితంగా ఆయన మీద నమ్మకం ఉంది. కాబట్టి ఈరోజు మేము బోయినపల్లి మండల కేంద్రంలో ఆయన యొక్క చిత్రపటానికి మేము పాలభిషేకం జరుగుతుంది. అంతేకాకుండా మా యొక్క కోరికలు కూడా నెరవేర్చాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఆయనకు మేము మన జిల్లా నుండి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మేము మా యొక్క కుటుంబాలు ఖచ్చితంగా మేము ఉన్నంత కానీ రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు బోయినపల్లి మండలంలో గౌరవ నిర్ణయం ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకనగా మా BIEL భక్తులలో వెలుగు నింపినాడు కాబట్టి బేసికలు అర్హులైన వారికి ప్రమోషన్లు ఇల్లు అసెంబ్లీలో చెప్పినటువంటి అంశాన్ని నిలబెట్టుకున్నటువంటి సీఎం కేసీఆర్ గారికి మరియు కేటీఆర్ గారికి మరియు మాకు సహకరించిన ఎమ్మెల్యే ఎంపీ స్థానిక ప్రజాప్రతినిధులు అందరికీ ధన్యవాదాలు.